నల్లని కొడలు లావు అత్త పార్ట్ 2 రీక్యాప్ కొడుక్కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ వచ్చిన సంబంధం చూడడానికి వెళ్తూ నల్ల పిల్లి వచ్చిందని పెళ్లి చూపులే ఆపేయడం కొడుకు స్థాయికి తగ్గ సంబంధం చూద్దాం అనుకుంటూ ఉండగా ఆమె కొడుకు బాబు తాను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు కొడల్ని చూడనంత వరకు కొడుకు ప్రేమని పెళ్లిని ఒప్పుకున్న దేవి తీరా కొడల్ని చూశాక ఆమె ఒంటి మీద రంగు చూసి గుమ్మం దగ్గరే కొడుకు కొడల్ని ఆపేసి తన కొడుక్కి సర్ది చెప్పడానికి ప్రయత్నించే కథని ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం కదా ఆ తర్వాత తన కొడుకుని గుమ్మం దగ్గరే నిలబెట్టిన దేవి హాగరా అక్కడే ఎలా దాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా నీకు హా నా గురించి తెలిసి నాకు నలుపంటే అస్సలు గిట్టదని తెలిసి ఆ నల్లదాన్ని పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొస్తావా అసలు దాన్ని నేను కొడలుగా ఎట్లా అంగీకరిస్తా అనుకున్నావు నువ్వు కాదంటావని తెలుసమ్మా కానీ అలా అని నేను ఇష్టపడ్డ అమ్మాయిని వదులుకోలేను కదమ్మా ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏం మందు పెట్టిందిరా ఇది హేయ్ ఏంటే నీ అందానికి నా కొడుకు కావాల్సి వచ్చిందా నీలాంటి దాన్ని నా గేట్ కూడా దాటనివ్వను అలాంటిది నా నట్టి ఇంట్లో ఎట్లా తిరగనిస్తా అనుకున్నావే అని తిడుతూ ఉంటే దీప ఏడుస్తూ ఉంది అది చూసి బాబు తనని ఏమనద్దమ్మా ఈ పెళ్లి నా ఇష్టంతోనే జరిగింది ఏంట్రా అప్పుడే పెళ్ళాం ఎక్కువైంది తల్లి తక్కువైందా అసలు అసలు ఎవత్రా ఇది తన పేరు దీప నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటానని అడిగాను ఆమెకి నాన్న లేడు అమ్మొక్కతే ఉంది వాళ్ళమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుందా ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకోదులే కోట్లకి వారసుడైన వాడు అల్లుడిగా వస్తాడంటే ఎవరు మాత్రం వద్దంటారు ఆ తల్లి కూతులు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నిన్ను పడేసినట్లున్నారా బుట్టలో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను నీ కొడుకని నాకు వేల కోట్ల ఆస్తులున్నాయని తనకి తెలియదు మమ్మీ నీ కోసం నేను గొప్ప గొప్ప సంబంధాలు చూస్తూ ఉన్నా కదా నా మీద కొంచెం కూడా గౌరవం లేదా అది ఉంది కాబట్టే మమ్మీ పెళ్లి చేసుకుని ఎటూ వెళ్ళకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికే వచ్చాను హహా అంత ప్రేమ గౌరవం ఉంటే దాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలేసిరా క్షమించమ్మా నీ మీద గౌరవం ఉంది అలా అని తనని వదిలేస్తా అని కాదు తాను ఇప్పుడు నా భార్య నేను ఎక్కడ ఉంటే తన అక్కడే ఉంటుంది అని అంటూ ఉంటే దేవికి చాలా కోపం వస్తుంది కానీ కొడుకుని కొట్టలేక తిట్టలేక ఆగిపోతూ ఉంది ఒకసారి ఆమె భర్త మోహన్ వైపు తిరిగి ఏంటండి ఇది వీడి గురించి మనం గొప్ప గొప్ప సంబంధాలన్నీ వెతుకుతూ ఉంటే వీడేమో ఇట్లా చేశాడు మీరైనా అడగండి అడగడానికి అక్కడ ఏం లేదు దేవి వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేయండి అని అడగట్లేదు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు వాడి మీద ప్రేముంటే మనం వాడి ప్రేమను ఒప్పుకోవాల్సిందే కాని ఇట్లా బుజ్జగించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేయి అని చెప్పడం భావ్యం కాదు అంటే దానికి హారతిచ్చి నేను స్వాగతం పలకాలా నేను ఒప్పుకోను అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు సరే అమ్మా నేనే ఎక్కడైనా బయట ఉంటాలే అని వెనక్కి తిరిగి భార్య చెయ్యి పట్టుకుని వెళ్తూ ఉన్నాడు అది చూసిన దేవి చాలా కోపంగా హాగు హేరా పాతికేళ్లు పెంచిన తల్లి మాట కాదని ఈరోజు వచ్చిన పెళ్ళాం చెయ్యి పట్టుకుని వెళ్ళటానికి నీకు మనసెలా వచ్చిందిరా అయితే ఇంట్లోకి రానివ్వమ్మా ఇక్కడే ఉంటాంగా రాణిస్తాను కాని నిన్నొక్కనే రాణిస్తాను అది నా ఇంట్లోకి రాకూడదు అని అంటూ ఉంటే భర్త మోహన్ అదేంటి దేవి వాణ్ణి నమ్ముకుని వచ్చిన ఆ అమ్మాయి గతేం కావాలి ఏమైనా అవనివ్వండి నాకనవసరం అది గేటు దాటి ఈ గుమ్మం వరకి వచ్చింది కాబట్టి ఆ గుమ్మం బయటే నిలబెట్టేస్తున్నా అదే గనక గుమ్మంలోకి వచ్చుంటే అది కాదు ఈ ఇల్లొదిలి నేనే వెళ్లేదాన్ని అమ్మా నాకు నీ మాట మీద గౌరవం ఉంది నువ్వు ఎలా చెప్తే అలాగే ఒక్క నా భార్యని వదిలే అన్న మాట తప్ప అని అంటూ ఉంటే దేవి కొడుకుని ఇష్టం లేని ఆ కొడల్ని కోపంగా చూసుకుంటూ వెనక్కి తిరిగి తన భర్త మోహన్ దగ్గరికి వెళ్లి ఏమండి ఆ ఉత్తమ పురుషుణ్ణి మన పెంట్ హౌస్ లో ఉండమనండి కాని ఒక్క కండిషన్ నేను ఉన్నా లేకున్నా అది మాత్రం నా ఇంట్లోకి రాకూడదు అలాగే అమ్మా
అని దీప చెయ్యి పట్టుకొని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా దీప బాబు చెయ్యి వదిలి అక్కడే వంగి ఆ ఇంటి గుమ్మానికి దండం పెట్టి అత్తా మామ వైపు ఒకసారి చూసి కన్నీళ్లు కారుస్తూ తన భర్త వైపు చూసి ఆనందపడుతూ అతని చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళింది. వాళ్ళు వెళ్తూ ఉండగా దేవి వెనక్కి తిరిగి చూసి అక్కడే కూర్చొని తాను కూడా ఏడుస్తూ ఉంది. అది చూసి మోహన్ ఆమె పక్కనే కూర్చొని, ఎందుకంత కోపం, ఎందుకంత బాధ, ఇప్పుడేం జరిగిందని? వారికి నచ్చిన అమ్మాయిని వారు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైనా వారి సంతోషమే కదా మనకు ముఖ్యం, అది వారి జీవితం, వారికి నచ్చినట్లుగా ఉండనివ్వు. ఏంటండి ఇది, కొడుకుల్ని కనీ పెంచడం వరకేనా తల్లిదండ్రుల బాధ్యత? ఒక్కసారి రెక్కలొస్తే ఎగిరే పక్షైనా ఎదిగే కొడుకైనా అందకుండా పోవాల్సిందేనా? అంతే, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు దేవి. అసలు అసలు ఎవత్తండి అది అని అడుగుతూ ఉంది. బాబు దీప ఇద్దరు పెంట్ హౌస్ లోకి వచ్చారు. నన్ను క్షమించు దీప, పెళ్లి చేసుకొని వచ్చిన మొదటి రోజే నిన్ను ఏడిపించాను అని అంటూ ఉంటే దీప అతని మాటలు ఆపుతూ, అవే మాటలండి, మీలాంటి మహారాజులు నాలాంటి కూటికి గతిలేని దాన్ని తీసుకురావడమే నాకు పెద్ద వరం. అయినా అత్తమ్మ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అలాగే మాట్లాడతారు. కొడుకు పెళ్లి గురించి, వచ్చే కొడలు గురించి ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. ఇప్పుడు మనమవన్నీ అడియాసలయ్యేలా చేశాము, ఆ మాత్రం కోపం ఉండదా? మా అమ్మ పైకి కోపంగా మాట్లాడినా మనసు చాలా మంచిది. అవును, ఆమె మనసు మంచిది కాబట్టే కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కూడా ఇంటిపైనే పెట్టుకుని చూసుకుందామని అనుకుంటుంది. ఆమె నిజంగా చాలా మంచిదండి. ఏదో ఒకరోజు ఆమె మనల్ని ఇంట్లోకి పిలుస్తుంది, అది ఆమెను చూస్తేనే నాకు అర్థమైంది అని తన అత్త గురించి చెబుతూ ఉంది. ఆ మాటలు విని డాక్టర్ బాబు చాలా ఆనందపడ్డాడు. ఇక్కడ దేవి ఏమో కొడలు మీద చాలా కోపంగా ఉండి తనలో తానే ఏదో ఆలోచిస్తూ ఉంది. దీపా, దీపా అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతున్నాడు. ఎక్కడి నుంచో దీప పాట పాడుతూ ఉన్న గొంతు వినపడింది. శ్రీరామా జయ రామా దాశరథి జయ రఘురామా. ఆ గొంతు వినపడిన వైపుగా వచ్చి చూశాడు. దీప దేవుడి ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకుని పూజ చేస్తూ ఉంది. దీప పాడుతున్న పాట దేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినపడింది. సీతారామా శ్రీరఘురామా. బాబు తమ్ముడు సోము ఆ పాట విని వాళ్ల అమ్మ దేవి దగ్గరికి వచ్చి, అమ్మా ఆ పాట ఎవరు పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు కదా, పద చూద్దాం అని అన్నాడు. ఆ మాట వినపడ్డంతోనే దేవికి చాలా కోపం వచ్చింది. రే ఆప్తావా, ఆ పాడేదేమి గానకోకిల పి సుశీల కాదురా, పోయి విని చప్పట్లు కొట్టడానికి. అయితే ఏంటమ్మా, ఆమె గొంతు చాలా బాగుంది కదా, పోయి బాగా పాడారని చెప్పడంలో తప్పేముంది అని మళ్ళీ అన్నాడు. ఆ మాట విని దేవికి మళ్లీ కోపం వచ్చింది. వెంటనే, హోరే ఆప్తావా, నీకు అంతగా సరదాగుంటే వెళ్లి నువ్వే చూడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్తూ ఉండగా సోము ఆమెనే చూస్తూ, ఏమైంది అమ్మకి అని అనుకుంటూ ఉండగా వాళ్ల నాన్న మోహన్ వచ్చి, ఏరా ఏమైంది, అమ్మకి ఏదో అయ్యింది నానా, ఊరికే కోప్పడుతుంది, పద ఏమైందో చూపిస్తాను. ఏంటి నానా, ఏం చూపిస్తారు? పాట పాడింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? మీ అన్నయ్య భార్య, నీకు వదిన, నాకు కోడలు. ఏంటి, అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు? నాకెందుకు చెప్పలేదు? కన్నవాళ్ళం, మాకే చెప్పలేదు, నీకేం చెప్తాడ్రా? అదేంటి నానా? అదో పెద్ద కథ, పద వెళ్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి ఇద్దరు బాబు ఉంటున్న ఇంట్లోకి వచ్చారు. దీప అప్పుడే పూజ పూర్తి చేసి తన భర్త బాబుకి హారతిస్తూ ఉంది. అంతలోనే సోము మోహన్ ఇద్దరూ వచ్చి చూశారు. ఆ హారతి మాకూడా ఇవ్వమ్మా అని అన్నాడు. దీప ఆశ్చర్యం ఆనందం రెండూ కలిపి చూస్తూ ఉంది. అది చూసి సోము, ఏంటోదినా అలా చూస్తున్నారు, ఇవ్వండి అని అన్నాడు.
దీప ఆనందపడుతూ ఉంది. తన భర్త వైపు చూసి ఏడుస్తూ ఉంది. అది చూసి బాబు ఇబ్బు అన్నట్టుగా సైగ చేశాడు. దీప వాళ్ల దగ్గరికి వెళ్లి హారతి ఇచ్చింది. హారతి ఇచ్చాక, కూర్చోండి మావయ్య, టీ తెస్తాను. టీ ఏంటమ్మా, టిఫినే చేస్తాము, తీసుకురా పో అని అన్నాడు దీప ఆనందంగా. అలాగే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అలా మామయ్యకి మరిదికి దీప చాలా నచ్చేసింది. ఎందుకంటే వాళ్లకి మనుషులు ముఖ్యం కాని మనిషి రంగు ముఖ్యం కాదు. దీప వెళ్లి వాళ్ల కోసం టిఫిన్ చేసుకుని వచ్చింది. తండ్రి కొడుకులు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. దీప వాళ్లకి వడ్డిస్తూ ఉంది. మీ అత్తమ్మ అన్నవేమీ మనసులో పెట్టుకోకమ్మా, తను పైకి అలా ఉంటుంది కాని మనసు చాలా మంచిది. అయ్యో పర్లేదు మామయ్య, అన్నది నా అత్తమ్మే కదా అననివ్వండి. నాకు ఆ మాటలు అనే మనిషి కొత్త కాని మాటలేమీ కొత్త కాదులేండి. విని విని పడున్నాను, అవేమీ నాకు బాధని పుట్టించవు. మీరు టిఫిన్ చేయండి మామయ్య అని వడ్డిస్తూ ఉంది. మోహన్ టిఫిన్ తిందామని నోటి దగ్గర పెట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా గుమ్మం వైపు చూశాడు. గడప దగ్గర దేవి నిలబడి చాలా కోపంగా చూస్తూ ఉంది. అది చూసి మోహన్ దెబ్బకి దడుచుకున్నాడు. చేతిలో పట్టుకున్నది పళ్లెంలో వేసి అలాగే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన అందరూ గుమ్మం వైపు తిరిగారు. అందరూ షాక్. ఆగారేంటి, తినండి. అది దేవి కోడలు అని అంటూ ఉంటే దేవి చాలా కోపంగా, ఇంకొకసారి కోడలు అంటే ఊరుకునేది లేదు. నా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాదది, అది నాకు కోడలేంటి, ఛీ అని అంటూ ఉంటే దీప ఏడుస్తూ ఉంది. బాబు, అమ్మా నువ్వు అవునన్నా కాదన్నా తను నా భార్య, నీకు కోడలు, ఇది మాత్రం నిజం. హా, అది నీకు మాత్రమే భార్య అయ్యింది, నాకు ఈ ఇంటికి ఇంకా కోడలవ్వలేదు, అవ్వదు కూడా. అంత పట్టింపెందుకు దేవి, మనం వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మనం వాడు ప్రేమని గౌరవించాలి కదా. వాడు ఈ తల్లిని గౌరవించి ఉంటే నేను వాడి ప్రేమని గౌరవించేదాన్ని. అది కాదు దేవి అని అంటూ ఉంటే దేవి కోపంగా, ఓహో ఇప్పుడు మీరు కూడా వీళ్లతో కలిసిపోయారా, సరే ఇక్కడే ఉండండి అని వెళ్తూ ఉంటే, ఆగాగు మేము వస్తున్నాంగా. అమ్మా నేను కూడా వస్తున్నా, ఆగు అని అనుకుంటూ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది చూసి దీప ఏడుస్తూ ఉంది. బాబు తనని ఓదారుస్తూ ఉన్నాడు. పర్లేదు వదిలే, నాకు ఆకలిగా ఉంది, ముందు నాకు వడ్డించు, నువ్వు కూడా పక్కనే కూర్చో, కలిసి తిందాం అని అనుకుంటూ దీపని కూర్చోపెట్టాడు. ఇలా దేవికి భయపడి మోహన్ సోము కూడా దేవి ఉన్నప్పుడు దీపతో మాట్లాడేవారు కాదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు దేవి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా ఆమె స్నేహితురాలు సరోజ అనే ఆవిడ ఫోన్ చేసింది. దేవి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, హా సరోజ, చెప్పు ఎలా ఉన్నావు. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వెలా ఉన్నావు. ఏదో ఉన్నాన్లే, కాని ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఏమైనా విశేషమా. నా దగ్గరేమున్నాయే విశేషాలు, నీ దగ్గరే ఉన్నాయి కదా, నువ్వే చెప్పాలి. నా దగ్గరేమున్నాయి. ఏమున్నాయంటవేంటి, పెద్దోడు పెళ్లి చేసుకొచ్చాడంట కదా అని అంది. ఆ మాట విని దేవి షాక్. నోటి నుంచి మాట రాలేదు, సైలెంట్ అయిపోయింది. కోడలు ఇలా ఉంది, మంచిదేనా అని అంటూ ఉంటే దేవి కంగారుగా, హా ఇంతకీ నీకెవరు చెప్పారు నా కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడని. ఎవరు ఏంటి, ఈరోజు జిల్లా ఎడిషన్లో ఇద్దరి ఫోటోతో సహా పడితేను అని అంది. ఆ మాట విని దేవి మళ్లీ షాకు. ఏంటి పేపర్లో పడిద్దా. పడిందా ఏంటి, పడింది. ఆ న్యూస్ చూసి మహిళా మండలి వాళ్ళు రేపు మీ ఇంటికొచ్చి కొడుకు ప్రేమ వివాహాన్ని ఒప్పుకొని పెళ్లి చేసినందుకు నీకు సన్మానం చేసి కొత్త దంపతుల్ని ఆశీర్వదిద్దామని ప్లాన్ కూడా వేసుకున్నారు. రేపు వాళ్లతో పాటు నేను కూడా వస్తున్నా అని అంది. ఆ మాట విని దేవి గుండె ఆగింది. అలా కళ్ళు తెరిచి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆహా టీవీ. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ, మరి లేట్ ఎందుకు, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి.
ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.